తెలంగాణ పుట్టుకని ద్వేషిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని అడుగడుగున అనగదొక్కాలని చూస్తున్నారు గత తొమ్మిదేండ్లుగా తెలంగాణపై అన్నిటా వివక్ష చూపుతున్నారు రాష్ట్రానికి వచ్చినప్పుడేమో తెలంగాణకు లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కల్లిబల్లి మాటలు చెప్తున్నారు అవన్నీ గాలి మాటలేనని తాజా నివేదికలో కంప్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ బట్టబలు చేసింది ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందిన సాయాలు తదితర అంశాలతో కూడిన ఈ సమగ్ర నివేదిక ఇటీవలే విడుదలైంది ఆ లెక్కల ప్రకారం తెలంగాణపై కేంద్రం మరోసారి అక్కసు వెళ్లగక్కింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో తెలంగాణకు నలభై ఒక్క వేల ఒక కోట్లు అందుతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగానే బడ్జెట్లో అంచనాలు వేసింది కానీ ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం చేసిన సాయం పదమూడు వేల ఒక వంద డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే ఇది రాష్ట్ర అంచనాలతో కేవలం ముప్పై రెండు శాతమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనైనా తెలంగాణపై కేంద్రం దయచూపుతుందని ఆశిస్తుంటే మోదీ సర్కారు మళ్లీ అదే వివక్షను ప్రదర్శిస్తున్నది ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మొత్తంగా నలభై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు అందవచ్చని రాష్ట్రం అంచనా వేస్తే గత ఐదు నెలల్లో మూడు వేల తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్లు మాత్రమే వచ్చాయి ఇది రాష్ట్ర అంచనాల్లో కేవలం ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతమే తెలంగాణకు కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్లో ఆది నుంచి కోతలు పెడుతున్నది ఏటేటా ఈ కోతలు మరింత పెరుగుతున్నాయి ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కేంద్రం నుంచి రాష్ట్రానికి అదే గ్రాండ్ బడ్జెట్ అంచనాలతో యాభై శాతానికి మించకపోవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు తెలంగాణపై అడుగడుగున వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మాత్రం పుష్కలంగా నిధులను అందజేస్తున్నది ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు ఏడాది ఏప్రిల్ ఆగస్టు మధ్య గ్రాంట్ నేడు రూపంలో పదమూడు వేల మూడు వందల ఒక కోట్ల సాయం అందింది ఆ రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో ఇది ఎనభై మూడు శాతానికి సమానం ఇదే సమయంలో మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై కోట్లు మధ్యప్రదేశ్కు పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు మహారాష్ట్రకు ఎనిమిది వేల అరవై రెండు కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సైతం తెలంగాణ కంటే మెరుగ్గానే సాయం అందించింది ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లో రాజస్థాన్కు ఎనిమిది వేల మూడు వందల మూడు కోట్లు హిమాచల్ ప్రదేశ్కు ఐదు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు ఛత్తీస్గఢ్ మూడు వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు కర్ణాటకకు మూడు వేల ఒక వంద ఎనిమిది కోట్లు గ్రాంట్ ఇచ్చింది దీంతో రాష్ట్రంలో బిజెపి పి నేతలు కాగ్ నివేదికతోనైనా కండ్లు తెరవాలని తెలంగాణ సమాజం ఆశిస్తోంది